హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడు, అలాగే మెయిన్స్ని ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది అయితే కనుక లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు అందించబోతున్నాను. అయితే మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క గ్రూప్ 2 రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయి, అలాగే మెయిన్స్ని ఎప్పుడు కండక్ట్ చేస్తారనే విషయం అయితే మనకైతే కనుక వీటికి సమాధానం అయితే ట్విట్టర్లో అంటే ఎక్స్లో అయితే కనుక మనకి ఎక్స్ వేదికగా అయితే కనుక ఆ యొక్క ఏపీపీఎస్సీ కమిషనర్ అయితే స్పందించడం జరిగింది. ఇక్కడ చూద్దాం, మీకు చూపిస్తున్నాను కదా, చూడండి. ఈరోజు మనకి ఆ కమిషనర్ గారు పెట్టినటువంటి లేటెస్ట్గా పెట్టినటువంటి పోస్ట్ చూసుకుంటే ఇది ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఇది ఏదైతే ఉందో, ఏది మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఆ రిజల్ట్స్ గురించి సమ వేరే థింగ్స్ గురించి అయితే నోట్ పెట్టారు. దాని కింద సోదరుడు ఒక అబ్బాయి ఏంటి కనుక ఇక్కడ చూడండి, మనకి శంకర్రావు అనే అభ్యర్థి అయితే, సార్ గుడ్ ఈవినింగ్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేయండి సార్, గ్రూప్ 2 పోస్ట్ ఇంక్రీజ్ చేయండి సార్ అనేసి అయితే పెట్టాడు. దానికి గుడ్ ఈవినింగ్ అంటూ ఈ యొక్క పరిగె సుధీర్ గారు అయితే కనుక స్పందించడం జరిగింది. ఓకే, రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్, మెయిన్స్ వచ్చేసి జూన్లో అయితే కండక్ట్ చేస్తారట మనకి. అలాగే ఇంకొక యాస్పిరెంట్ కూడా అడగడం జరిగింది, ఎప్పుడు ఉంటుందని అడిగితే కనుక దానికి ఇక్కడ చూడండి సార్, వెన్ విల్ ద గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ బి రిలీజ్డ్ సార్ అంటే ఏప్రిల్ అని పెట్టారు. అంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి ఏప్రిల్ చివరి దాకా కూడా మనమైతే దీన్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు, ఏ రోజైనా సరే ఈ యొక్క ఫలితాలు అనేది విడుదల అవ్వచ్చు అనమాట. ఇక మెయిన్స్ని ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మెయిన్స్ని వచ్చేసి జూన్లో కండక్ట్ చేస్తారు. మనకి మే అంతా కూడా ఎన్నికల హడావడిలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క మెయిన్స్ని మాత్రం జూన్లో కండక్ట్ చేయడానికి అయితే కనుక వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మనకి అఫీషియల్గా మనకి ఎవరు చెప్పారంటే కనుక పరిగి సుధీర్ గారు. అంటే వీరు వన్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ది టీమ్ చూసుకుంటే ఏపీపీఎస్సి మెంబర్ అనమాట. సో ఈయన మనకి ఈ యొక్క గ్రూప్ 2 ఫలితాలు చూసుకుంటే ఏప్రిల్లో వస్తాయని పెట్టారు, అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు చూస్తే ఏప్రిల్లో విడుదల చేస్తామని చెప్పారు. ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని అయితే జూన్లో కండక్ట్ చేస్తామని చెప్పారు. అలాగే మెయిన్స్కి ఎవరు అర్హులు అని కూడా మీకు చెప్పాను, 1:100 రేషియోలో తీస్తున్నారు, వానికి దానికి ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళే మెయిన్స్కి అర్హులు అవుతారు. అందరూ మాత్రం అర్హులు కాదు, కొందరే అర్హులు. ఓకేనా? అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటుంది, చాలామంది 15, 10 అని పెడుతున్నారు, కానీ అవన్నీ ఆ జరగని పని అంటే మేబీ చెప్పలేం. మళ్ళా నేను ఇప్పుడు జరగని పని అంటే రేపు పొద్దున వస్తే మీరు సార్ అదిగో తప్పు చెప్పారని మీరు చెప్తారు. కాబట్టి ఈ గ్రూప్ 2 మార్కులు కట్ ఆఫ్ మార్కులు వివరించడం అనేది ఒక ఆలోచన మాత్రమే కానీ అంచనా వేయలేం. ఇది ఒక ఆలోచనగా అంటే నా ఆలోచన ఏంటి, 35 మార్కులు వచ్చేవాడు సేఫ్, అలాగే 30 మార్కులు వచ్చేవాళ్ళు కొంత సేఫ్, ఇక 25 నుంచి 20 మార్కులు వచ్చే వాళ్ళకి కూడా అవకాశం ఉంది, ఆశలు ఉన్నాయి. ఇక దానికన్నా తక్కువ వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే కనుక మళ్ళీ మీలో లేనిపోయిన ఆశలు నేను రేకెత్తించలేను. కాబట్టి ఈ యొక్క 10, 15 మార్కుల గురించి నేను డిస్కస్ చేయట్లేదు. ఓకేనా గైస్? సో ఇది అయితే ఇప్పుడు కట్ ఆఫ్ మార్కులు కూడా తొందరగా రిలీజ్ చేస్తే కనుక, సో అందరికీ కూడా అంటే ఫలితాలు తొందరగా రిలీజ్ చేస్తే కనుక అందరికీ కొంత ఆందోళన అనేది తగ్గుతుంది. ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్కి అటెండ్ అయ్యేటోళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటారు, ఇక మిగతా వాళ్ళు మరలా గ్రూప్ 2కి, ఎందుకంటే ప్రయత్నించి ఓడిపో కానీ ప్రయత్నంలో ఓడిపోవద్దని చెప్పారు. కాబట్టి మనం ప్రయత్నిద్దాం, ఆటోమేటిక్గా మాకు గెలుపు అనేది అదే వస్తుంది. ఓకేనా? సో ఇది గాయస్, అయితే గ్రూప్ 2కి సంబంధించి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే అందించడం జరిగింది. మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.